दर्वा पुण्यवासी इकड स्वामी कल्याण मैं गणेश गणपत मन आराधी आराधिस्ट पवित्र अभी मतलब मधुकानापूर् इकड़ कल्याण जरूत प्रति संवत्सरम वस्तामु कोनेट्ल स्नान चेसी दर्शनानिकि वेल्तामु पुराणपु गुडि काबट्टि एप्पटिनुंडल मामय्य अत्तय्य अप्पटिनुंडल वस्तामु इप्पुडु मा पिल्ललु मेमु कूडा वस्तामु మా ఇంటి దేవుడు వాళ్ళు చెప్పిండ్రు కంటిన్యూ నేను చేసుకుంటూనే ఉన్నాం ఇప్పుడు చాలా మంది చేస్తారు స్నానాలు పురాతనమైన గుడి మేము చిన్నప్పటి నుండి ఇక్కడికి టెంపుల్ కు వస్తూ प्रति कल्याणा की हाजरतू प्रति अच्छी रोजना यह कोने स्नान देव दर्शन चुस्को प्रति दर्शना की प्रति संव वस्तू उ ना पेर रचना मे तांद्रा सारंगापुर मंडल प्रती इयर वस्तम इकड़की नरसिंह स्वामी टेंपल की కళ్యాణం కోసం ఈ రోజు వచ్చాం ఈ రోజు కళ్యాణం కాబట్టి నా పేరు నరేష్ నేను కంకటం నుండి విలేజ్ వచ్చాను ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ టెంపుల్ కి వస్తాం మేము ఎందుకంటే మా ఇంటి దైవం కాబట్టి మేము మా పెళ్ళికి అయిన తర్వాత కూడా మేము ఒక్కగానే మాకు వెంటనే కొడుకు పుట్టిండు సో అందుకే ఈ సంవత్సరం కూడా మేము వచ్చాము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ టెంపుల్ కి కళ్యాణం చూడడానికి వస్తాము అదే విధంగా ఈ రోజు మా యొక్క బాబుది అన్నప్రాసం చేయడానికి కూడా ఇక్కడికి వచ్చాము టెంపుల్ కి ప్రసిద్ధి గాంజిన పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ కాలువ లక్ష్మీ నారసింహ స్వామి క్షేత్రం ప్రసిద్ధి గాంజిన పుణ్యక్షేత్రం ఈ ఆలయ చరిత్రకు వచ్చేసరికి ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ ఆలయంలో 13వ శతాబ్దం అంటే ఔరంగజేబు కాలం నాటి ఆలయ చరిత్ర మన ఈ ఆలయంలో ఉంది ఈ ఆలయంలో మొదలుకొని కోనేరు నుండి వెనకాల ఉన్న గుట్ట వరకు ప్రతి ఒక్కటి కూడా ఆ దశాబ్దానికి సంబంధించిన ఆ ఔరంగజేబు కాలం నాటి దశాబ్దానికి సంబంధించిన చరిత్ర మన ఈ కాలువ క్షేత్రంలో ఉన్నది ఈ ఆలయంలో కోనేరులో మన కాలంలో ఆరు ఋతువులు మారినట్లుగా ఈ కాలువ క్షేత్రంలోని కోనేరు ప్రతి ఋతువులోనూ ఒక్కొక్క రంగు మారుతుంది ఆరు రంగులు మారుతుంది ఈ క్షేత్రంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది కావున ఇక్కడ భక్తులు ఏదైనా సంకల్పించుకొని ఈ బ్రహ్మోత్సవాలలో ఇక్కడ తపస్సు అంటే జాగరణ చేసినట్లయితే వారి గ్రహ దోషాల నుండి గ్రహ పీడ దోషాల నుండి బయటపడను కావున ఇక్కడ సంతానం లేని వారికి ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది కావున ఈ బ్రహ్మోత్సవాలలో మన స్వామివారి గరుడ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు సంతానం అంటే సస్తంతానం బలసిందిగా కోరుకోబడడం అనేది మన ఈ కాలువ క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజు నుండి అంటే గురువారం రోజు నుండి నృసింహ జయంతి అంకురారోపణం స్వస్తి పుణ్యవాచనం రక్షాబంధనం కులదేవత స్థాపన అఖండ దీపారాధన స్థాపన మొదలుకొని నృసింహ జయంతి నుంచి మొదలుకొని ఈరోజు అనగా శుక్రవారం రోజున స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈరోజు నుండి ప్రతిరోజు యజ్ఞ కార్యక్రమం ఉంటుంది శనివారం బేరీ పూజ కార్యక్రమము ఆదివారము పర్వతారోహ కార్యక్రమము సోమవారము చక్రతీర్థము మంగళవారం నాగవేలి స్నానాలు తెల్లారి 11వ డేట్ నాడు ఊరేగింపు రథోత్సవం జరుగుతుంది